హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతని తమ్ముడా, ఈ కాంజాలి మా అవయ కన్నా బంద్ పోయింది. మా అవ్వకు మా అయ్యకు అన్నం బంద్. ఎవరైనా కోళ్ళ పోలా అన్నం పెట్టబోతే కోళ్ళు తిట్టి అయినా ఓ మాట కొట్టి అయినా గాని మా అవ్వకు మా అయ్యకు ఎందుకు అన్నం పెడతామని కొడుకులను చూసిన కోళ్ళ పోలా అన్నం వద్దనటువంటి కొడుకులు కడుపులో పుట్టిన కన్న కొడుకు ఊరి బల్లాని రాజా అంటే మువ్వనికి ఏరికేలకు అంటారు లేదా? ఊరి ఊరి బల్లాని రాజా ఏరికేలకు అంటారు చేసుకున్న మొగని వారి గారు కొడితే 165 బత్తా అన్నాడు. అయితే ఆయన ఇంకొక 5 కలపన 75 ఆయనతో 175 ఓ మై గాడ్. ఈ కాంచని మా అమ్మకు మా అయ్యకు అన్నం బంద్. అదయ్యా ఏదో ముసలు బుక్కడు కూడలు బతుకుంటే బుక్కడు కూడు కదా, భూమి మీద బతుకుంటే బుక్కడు కూడలు సత స్థాన ఖర్చు. ఇక్కడ మా అత్తమామని ఎంత మంచిగా అరుసుకుంటే అక్కడ నా తోడు ఇక్కడ మా అత్తమామని ఎంత మంచిగా అరుసుకుంటే నా తొడగుట్టు లేడు అన్నదమ్ములు నా వదినలు కూడా నా అవన్నీ అంత అవునంగా అరుసుకుంటారు. మీ అవయ బతకాలి, మా అవయ రావాలి. ఎందుకని బతకాలి వారు వారి పెళ్ళ మొక్క మీద వచ్చినాక ఎందుకని బతుకు? అదే మీరు అయితే అదే నేనే బాయ పడుతుంది వారు పోయినవారు. ఈ నావయవ సావాలని నావయవ బతకాలట. అట్లా మీ అవయ బతుకుంటే భూమి మీద 7 రూపాయలు కాదని 5-10 సాడం వరకు బిడ్డ బతకాలని బిడ్డ పంపితే దొరికేరా? అవయ భూమి మీద ఉంటే ఇంతనే బిడ్డ పంపుతారు, 5-10 బిడ్డ పంపుతారు. మా అవయ బతుకుంటే దాని పంపుతారు. ముసలోళ్ళు అంటే పసిపిల్లలతో సమానం. అన్న మీద పురుగులు అన్నారు ముసలోళ్ళు అంటే బతుకుంటే మా అంటే బుక్కడు కోడి ఇంటి మూడు కుక్క కవర్ ఉంటారు. సత్త సానా ఖర్చు ఎవరు చెప్పిన బుద్ధి కూడా అక్క గుంజిగా ఆలోచన మానుకో. ఓ గాయిద్దానా, ఆ ఖర్చు ఇంకా 5 ఏళ్ళకైనా అదే ఖర్చు అవుతుంది, ఇప్పుడైనా కదా ఖర్చు అవుతుంది. ముసల్లో పుట్టుకుని ఒడబట్టింది మేలు. ఇంకా 10 ఏళ్ళు వచ్చిపోయినా కదా ఖర్చు అవుతుంది. రామ రామ
అన్నం మంది పెట్టుకోవాలి భారీ భర్తలు అంటే ఇంతే గాని సతీ పతి పతికి సతి కనుగుడు కాబట్టే ఆదుకునే కంట్రెప్ప కనుగుడు లాంటి వాడి భార్య అంటారు కంట్రెప్ప లాంటి బామ భాగ్య నీకు గప్సి నువ్వు గప్సిపు తీసుకెళ్ళడం ఏది భాగ్య ఎంతే గాని మావయ్య కన్న మీద కూడా తప్పి అనుకో ఉన్నయ్య ఈ గంజలి రూపాయ పావుల పడుకు పంపకుండా వాళ్ళు అవుతారు అన్నం బంది పెట్టాలను అంటనా బంది పెట్టను అంటారా అయితే ఇప్పటికంటే ఎక్కువ అయితే కొట్టి కొరత బాబా ఇప్పటికంటే ఎక్కువ అయితే దీనికి ఎరికేనా ఇగో కొట్టుకొని చూసుకోడి బాబా వాయినుండు వాళ్ళు తాగలంటారు అమ్మావకు అన్న మటకపోతా అంటే పొట్ల కావాలి కాసి ఆ పటకపోయే నన్ను గుంజుకుంటాను బర్రె కుడిదిలేస్తాను ఆ కోళ్ళు కావాలే కాచిన కోడలే భర్తకు భయపడతాందవ్వా నేను అన్నం పెట్ట పోలే నన్ను ఎంత మంది ఏమంటారని కచ్చిన గాడి కచ్చిన కాడి వేగినప్పుడు అన్నం పట్టుకుని పొంగు సాటుకుంటా పోతా అంటే మీ తల్లిదండ్రి రాజుల కన్నా వద్దన అమయ్య రాజుల కన్నడే అన్నం ముందుగా పోయి కుడిది గోలెం లేస్తాంటే కన్న తండ్రి కళ్ళు చూసిండు కన్న తల్లి తీసుకుపోయి గోదల కొట్టాలల్ల వేసిండే కొడకబల్లని రాజా ఓనాయినా వాళ్ళు 60 ఏళ్ళ వృద్ధులమ్మా వలరా అందుకే అన్నారు కొడకబల్లని రాజా నాకు పలువురు కొడుకులా నాకు పలువురు బిడ్డరా నా కొడుకు పేరుకు రావాలి నా బిడ్డ కీర్తికి రావాలని కొట్టలేదు ఎంగిల్లోటి నేను విలువలేదురా ఇక కొడక బల్లన్ని రాజా ఓ నాయనో కుమార నాకు కొడుకు కలిగిన నాడు నా కొడుకు పేరుకు రావాలి నేను ఆయన పూరి కారి పూరి వేసి నా కొడుకు నలుగుట్ట గలవారే నా కొడుకు నా నూరు నా రూపుగా వద్దని ఏ తండ్రికైనా ఉంటుందిరా కొడుకు మీద ముచ్చడంతా నువ్వు వినల్లని ఏ తల్లైన కోరుకుంటది ఏ తండ్రిని కోరుకుంటాడు నా కొడను భాగ్యవతి పరా ఇంట్లో పుట్టిన విద్య నా మామ బతికారి అత్త బతికాలంటే అవయ్య బతికద్దన్నవురా అయ్యో బాబా నా ఏ బాబా నా భార్యోగా ఓ బాబాకి ఇష్టవాదీకి ఇష్టవాదీగా వాడు పొర్రంగ తప్పుతాడు మనలైనా బాబా మన ప్రాణం వాడు పొర్రంగ తీసుకున్నాడు మనదే ఉన్నదమ్మా ఇవాళ ఇంటే రేపు మంచి బాబా కొడుకా
అరవేల ఉర్దూ అంటే అన్న మీద పురుగులు అన్నారు ముసలోళ్ళు పసిపిల్లతో సమానం అడిగారా అల్లరి కాదు ముసలి వాళ్ళు అంటే పసిపిల్లతో సమానం అవ బతకాలే అయ్య బతకాలే ఎంత అని సత్య సానకరసు బతుకుడు బుక్కడు పోవాలి కుక్కగా ఉన్న సరిపోతుంది ముసలు పదకొండు బావు అవును కొడక మేము ఉన్నదే కందుకు పనికా వాసిన కొడక పనికి వాసిన బుక్కడు పువ్వు వల్లం పెడితే అన్నం తింటాం మూలమంతం ఉంటాం కాని కొడక అన్నం పెడితే తింటాం నానా పెడితే తింటాం రా నువ్వు ఇంకా అన్నం తిని కొయ్యలు పట్టుకుని కొయ్యబోతా మొయ్యబోతా కొడక 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 బల్ల రాజా పూవెట్టి కొడక అంటే బాబు పోయిండు అన్న బాబు అవును ఆకలైట్ అంది కొడక కన్న తండ్రి అంటే దేవుడు కన్న తండ్రి అంటే దేవుడు అండు అన్ని బతకాలి బాబు అవును కొడక ఇంకా నువ్వు పువ్వు తిని ఊరు పడి ఉన్నదా జాగ్రత్త పడి ఉన్నదా నాగడు పట్టి దున్నే ఉన్నదా పాలు పట్టుకు ఒకటి చెప్తావా అని చెప్ప కొడుక నువ్వెక్కడున్నవురా కొడుక అంటే కొడుకా నేను నాగడుతున్నాం కానీ ఎక్కడ కొడుకా అంటాను
7 లక్షల రూపాయలు, 7 మళ్ళ బంగారం పిచ్చి పట్టింది నాకు, 20 మళ్ళ ఇత్తడి ఎక్క తట్ట మోసింది. చెమట పడక బల్లండి రాజా, మా కర్ణం పెట్టకుంటావా, మా ప్రాణం పోయేటట్టున్నది, చెల్లి అత్తగారి భవనం పైన సంది రాలేదురా, నా బిడ్డ మాట్లాడు, నా బిడ్డ బిడ్డ మొక్కలు చూసుకుంటా, బిడ్డ సీత బుక్కడం తన్నం తింటారా, బిడ్డ సీత బుక్కడం తన్నం తిని నా బిడ్డ కల్లార నేను చూసుకుని అవమీది సొమ్ములు పడికి పడికన్నారా, ఏదో చూతా ఏమి సొమ్ములు కొడుకులకన్నా చచ్చిపోతే బిడ్డలకు అన్నారు, నా బిడ్డ సీత అన్నం నేను తల్లి మీద ఉన్న సొమ్ములు బిడ్డ మీద వేసుకుంటా, చెల్లెకు మాత్రం ఏ కొడుక ముసలివాడు ముసలి అంటుంది, కొడుక 5 వచ్చిపోతే 5 మీద ఉన్న సొమ్ములో కొడుకు కదా, 5 వచ్చిపోతే 5 మీద ఉన్న సొమ్ము అంతా బిడ్డ పాలట, ముసలంగా కొడుకున్నారా, ఆఫీసర్ బంగారం లేదు పూసలేదు ముసలంగా కొడుకు ఉద్యోగం చేసుకోదా, వాళ్ళు ఏమున్నది ఎరిగారా, మా అవ్వ అంటది కొడుక నా బిడ్డ అత్తే నా మీద సొమ్ములు అన్ని నా బిడ్డ మీద వేసి మనప్పుడు నా బిడ్డతో చెప్పుడా, ఇది దాని తక్కువ ఎరికేనా ఉన్నా ఉన్నాడు అవుతాడ అయ్యో తిరుగున్నా దేవుడి, మా అవ్వ అంటది మా అవ్వ తక్కువ సొమ్ము వాళ్ళ 3 దెగలు మెడలా సొమ్ములు, ఓ అయ్యో ఓ 20 తులాల బంగారం ఉన్నది మెడల, ఓ కిలంత ఎండి ఉన్నది దాని అంత బిడ్డ పాలైతుంది, కాళ్ళ 3 దెగలు వట్టికే అవుతుంది అబ్బా, ముసలు చచ్చిపోతే వట్టికే ఖర్చు అవుతుందా, కొడుక కొడుకుంటాను అమ్మా నాయనా చెల్లి రావాలి మొదలవు చేస్తా, చెయ్యి కొడుక మొదలవు చేస్తే చెల్లు ఇవ్వాలో రేపు వస్తుంది, ఏ బిడ్డ అయినా అవ్వ మంచాల పడ్డదంటే సర్ది కట్టుకోరు అత్తర్రా, నా బిడ్డ సీత అన్నం తింటే సచ్చినా నా జీవి అడగవల్ల అన్ను చెల్లె మొదలవు సుమ్మని మేలెత్తా దబ్బని మొదలవు చెత్తా అది వస్తుంది, బిడ్డ కట్టం తల్లి కట్టం అంతా దారబోసుకుంటుంది, మనని ఎప్పుడు సుమ్మని మెల్లెత్తాయి, తర్వాత సత్యనారాయణ కొడుకిత్తులు ఇది వరకు 7 లక్షల రూపాయలు, 7 మళ్ళ బంగారం వేయింది, 20 మళ్ళ ఇత్తడి వేయింది, ఊళ్ళకి వచ్చిండు జనక నిలిచిండు, రే జనక ఇట్లారా ఆయన గారి సావు మంత్రం పంపితే ఎంత తీసుకుంటా బిడ్డ, నేనా 100 రూపాయలు తీసుకుంటా,
50 ఇవరగున్న కాల కట్టుకో కడుపు కల్లాగు మన అడిగారి మూల కిరణ్ ఎరికేనా ఎరికే అంటే అయ్యా అయ్యా మీ అవ్వ మీ చెల్లె ఉన్ను మీ బావ తీర్థం మీరని ఆ మందిర అను ఆకిలి బాగమొత్తుకో మీ ఆ చెల్లె ఉన్న మీ బావ తీర్థం మీరే బలం రాయాను నేను రూపాయి అడగని అట్లా ఒట్టిగా పోయి చెప్పా నేను నాకు అది నేను లంచమాత్ర ఓ నీ గుండెహాల్ అది నీ లంచమాత్రా నేను ఒట్టిగా పోయి చెప్పా నేను ఏదో జనగక్క నేను పుసుకుని అయ్యాలండి మీరు రూపాయి అది పర కదా ఇస్తాడు ఇస్తాడు తిరగడానికి చెప్తాను దగ్గర ఉంటది కోత నిన్ను అడుగు అడుగు అడుగుతాను నిన్ను చెప్తున్నాను అడగపోతే ఎంతనే కానీ మనుషులు వెళ్ళని జనగక్క నచ్చిండు అయ్యా మీ బావుండు మీ శల్య తీర్థం మీద చెప్పిండ బాబు అవ్వా శల్యకు 500 నుంచి మనుషులు వెళ్ళిన 500 నుంచి మనుషులు వస్తే శల్య తీర్థం మీద అవ్వా తీర్థం మీద తీర్థం మీద మనుషులు రేపు వెళ్ళి వస్తారు వచ్చినకి వస్తారా వాళ్ళ కడ పడినాడ వాళ్ళ కొడతా తోటంతా గడ్డి పడదాడ తోడు అడ్డం పడదాడ పచ్చనుకుంటున్నాడ పంతీరు పడనకత్తున్నాడ చెల్లే ఇంద్ర 500 పది పడింది చెల్లె రాబోయే చెల్లె నాకు పని ఉన్నది పని తీరినాక అత్తారన్నవా బిజు
పని మాడు వాడ విడ్డా పని మీద మన్ను అయ్య విడ్డా వచ్చినాక వస్తవరా విడ్డా ఒక్కరోజు నూజిల్లు బిడ్డ రాలేదు రెండు రోజులు నూజిల్లు బిడ్డ రాలేదమ్మా మూడు వాళ్ళ పొద్దుంది ఆ బిడ్డ ఇంద్రమ్మ రాలేదు ముసలోడు ముసలి ముసలోడు ముసలి ఇవ్వనగా బియ్య బియ్య పెట్టింది ఇప్పుడు బియ్య బియ్య సప్లై చేస్తుంది మరి సచ్చిరా బతికిరా వీళ్ళు బతకాలే అవకు నయకు భూ కొనవాలి భూ పెట్టాలి అవా అవా నీ కొరిపెట్టిన బల్లని రాదు అవా పోయిటో అవా అవా సాగచ్చింది ముసలి పాడు కానీ అయ్య అంటే దేవుడు అయ్య బతుకుంటే ఇంటి మూడు కుక్క కావాలి అత్తడు ఉడికేనా అయ్య బతకాలి బాబు డాడీ వచ్చిన బాబు ఉప్పోయిందా బాబు ఇడ్లీ ఇడ్లీ బాబు నాయనంటే దేవుడు అడిగినా నాయన నడుచుకున్న వాళ్ళు అయితే ఏర్పడి ఉండు బతకాల బాబు డాడీ ఆపు 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 సామాన్ అవదత్తులే మా అవదత్తు మీద మా ఆయలక్షి మీద ఒక దెబ్బకు ఒక్కడే దెబ్బకు రెండు పిట్టబ్బా మా అమ్మని మాయ పూలు వేడు సాదుకుంటాను కూడా సామాన్య కండక్టర్ సామాన్న కానీ వాళ్ళు ఒక్కటి దెబ్బ తప్ప ఒక్కటి దెబ్బకు ఏం చేద్దాం అన్నం పెడితే అరగక చచ్చిపోయారు పువ్వు తిని అరగక నూకలు ముఖ్య మేక నూకలు అరగక చచ్చినట్టుగా చెక్క నేను చచ్చిరు ఒక్కటి దెబ్బకు అమ్మయ్య పుట్టుకు భాగ్య నా పిల్లని చెప్పుకోవాలి అయ్య బామనాయి బామ భార్య అయ్య బామనాయి బామ నా భార్య మాట నీకు చెప్పదాన్ని భగవతి ఏ మాట అండి భాగ్య బాగు ఇక్కడ ఉన్న బాగు బాగు కాదు భాగ్య ఏం దొరికింది భాగ్య ఏందండి ఏం దొరికిందో సంబరపడతాను బాగు మీ అమ్మయ్య అత్తే కాదు సంబరంగా చెప్తావు గుంజిగా ఏడు నవ్వుతారా గుంజిగా నువ్వు ఎట్లా చచ్చిపోతుంది అత్త మాయొచ్చినాడు కాదు మావా నా మావా మావచ్చిన్నాడు కాదు అత్త మా కోడి గుడ్లు ఉడకబెట్టి పెడుతుంది ఏ గుడ్లేదు
డబ్బున నువ్వు మొత్తుకుంటావా ఊళ్ళ వాళ్ళు వస్తారు అందరు మందంతా కూడతారు ఎంత ముసలు చచ్చిపోయారు అవలారా మా చచ్చిపోయి మా చచ్చిపోయింది అవ్వాలంటే అత్త చచ్చిపోయింది అయ్యాలంటే అత్త మా మూత్ర పాడాడు అయితే అర్థం కాదు మా అయ్యాలండి మా మామ చచ్చిపోయిండు మీ ఒత్తు పాడాడా అట్లా దాపడం నువ్వు ఊము మొత్తుకున్నావు అనుకో దాపడం ఊళ్ళిన వాళ్ళందరూ వస్తారు మంది కూడతారు మంది కూడతారు ముసరో దానం వేయడానికి తప్పున ఇయ్యాల దానం అవుతారో తప్పున రేపే దానం అవుతారు మనం కానీ తప్పున ఉపవాసం ఉన్నాం అనుకో ఈ ఊరు పాపం అని చేప దూరం పోయేది ముసలో ముసలు ఎప్పుడు దానం పాపం చేప దూరం పోయేది రాత్రి మనం చేపల కూర వండుకున్నాం చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.